ఈ డ్రెస్సులు మార్చుకోండి. ఇదిగో డ్రెస్ ఉంది, మార్చుకోండి. ఇందులో మీ ఫ్రెండ్కి కూడా డ్రెస్ ఉంది, మార్చుకోమని చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఏమా, ఏమైనా తిన్నారా? లేదండి, చాలా ఆకలేస్తుంది. నిన్న నైట్ నుంచి ఫుల్ రన్నింగే. అయ్యో, సరే సరే, మీరు వెళ్ళి మార్చుకోండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఓకే ఓకే. ఆర్ యు ఓకే? ఇంకేమైనా కావాలా? ఓకే సార్. బిడి ఉందా సార్? లేకపోయినా పర్వాలేదు సార్. మీరు డాక్టరా సార్? ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. సార్ మీ దగ్గర మందు కదా సార్? ఒళ్ళొప్పులు తగ్గడానికే కదా వేస్తాం. మీ డాక్టర్ కాకుండా ఎలా తెలుసు ఇవన్నీ? ఆర్మీ ట్రైనింగ్లో ఇవన్నీ నేర్పిస్తారు, ఫీల్డ్ ఎమర్జెన్సీ కోసం. గవర్నమెంట్ మాకు నేర్పిస్తే బాగుండేది సార్, మాకు చాలా ఎమర్జెన్సీలు ఉంటాయి. ఎంతమందిని చంపొట్టారు సార్ మీరు దీనికి? ఊరికే లెక్క తెలుసుకుందాం సార్. తెలుసుకుని ఏం చేస్తావు సార్? గవర్నమెంట్ చెప్తేనే మీరు చంపుతున్నారు, నేను చంపుతున్నాను, కానీ మీకేమో మెడల్స్ ఇస్తున్నారు, నన్నేమో అక్యూజ్డ్ అంటున్నారు. ఈ కంపారిజన్ ఏంట్రా? దేశాన్ని కాపాడడం కోసం శత్రువుల్ని మేం చంపడం, నీతిమాలిన రాజకీయ నాయకుల కోసం అమాయకుల్ని మీరు చంపడం ఒకటేనా? నీ హత్యలకు న్యాయాన్ని జోడించకు సార్. చంపడం చంపడమే సార్, నేను చంపేవాళ్ళ కుటుంబం ఉంది, మీరు చంపేవాళ్ళ కుటుంబం లేదా సార్? మీరు దాన్ని న్యాయం అంటున్నారు, కానీ అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో రేపు కోర్టులో చెప్తారులే. ఎందుకు సార్ ఆతో మాట్లాడుతున్నా? నేను అడిగిన దాంట్లో తప్పే ఉందిరా, నేను ఏది అడిగిన ఆయనతో. ఎవరు మమ్మల్ని సిబిఐ హెడ్ వర్గీ సార్ పంపించారు. నా పేరు రంజిత. శివాని లోపల ఎవరైనా ఉన్నారా? సో ఐఎమ్ రంజిత ఫ్రమ్ సిబిఐ. శివ, మెయిన్ రోడ్లోంచి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లిఫ్ట్కు అడవి దారి వస్తుంది, ఆ దారిలో వెళ్ళండి, అది మీకు సేఫ్. చెప్తేనే పోతారా? పోండ్రా. శివ, వీళ్ళు వాళ్ళని ఎదుర్కోలేరు, నా వేడి తీసి గమనండు, వాళ్ళు చూసుకుంటారు.
చంపుతావా? ఎంతమంది చంపుతావు? వాళ్ళు వస్తూనే ఉంటారు. రాని, వాళ్ళకు నువ్వు చావాలి. నువ్వేంటో చూపించాలంటే రేపు కోర్టుకు వచ్చి చెప్పు. చెప్తే వాళ్ళకి శిక్ష పడుతుందా? వాళ్ళ వెనకుంది సీఎం రా, నెక్స్ట్ సెకండే బయటకు వచ్చేస్తారు. సీఎమ్మా? సీఎం అయినా పిఎం అయినా ఎన్నిసార్లు కోర్టు లోపల నిల్చోబెట్టింది, ఒక్కసారి కోర్టుకు వచ్చి నిజం చెప్పి చూడు. న్యాయం కోసం నువ్వు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవచ్చు. నేను కూడా మంచి ఫ్యామిలీలో ఉంటుంటే ఇలా అయి ఉండవాడినా? ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసేది. నేనేం చేసినా కరెక్టే అనుకుంటూ బతికేశా. కానీ రే, వచ్చేసావరా, సామాన్లన్నీ త్వరగా దించండి. ఓకేనా? రాజు రా. రేవతి, నమస్తే. నువ్వేంటి ఇక్కడ? మంగళవత్త ఎప్పుడొచ్చావు? అవును, వీళ్ళంతా ఎవరు? ఇక్కడేనా మన ఇంట్లో పెళ్ళి? అవును, అందుకే నేను వచ్చాను. అవును, ఈరోజు తిరుపతిలో నీ పెళ్ళన్నారు మీ నాన్న. ఇక్కడున్నావేంటి? అది రేవతి. అది చెప్పు. నాన్న నీకు అబద్ధం చెప్పాడత్తయ్యా. రాజు, రాజు వెళ్తుందరా. ఇక్కడ చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు రెడీ నేను చెప్పేది. ఆగు, ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు. ఈ లోపు మీ నాన్న నేను అడగాలి నా మీద ఎందుకు కోపం అని. అసలు నేనేం తప్పు చేశానని? అత్త, అయ్యో. హలో అన్నా, నా మీద ఎందుకన్నా నీ కోపం? అసలు నేనేం తప్పు చేశానని? నీ మీద నా కోపం ఎందుకు ఉంటుంది? అదేం కాదమ్మా. నాకు అబద్ధం చెప్పకు. రేవతి నాకు అంతా చెప్పింది. రేవతియా? ఎప్పుడు? ఇప్పుడే చెప్పింది. ఎక్కడే? ఇక్కడే, పెళ్లింట్లోనే. ఈ రోజు రేవతి పెళ్లి, అది ఇది అని ఎందుకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం కాదే,
అదే నీకు అర్థం చెప్తోంది. పెళ్ళింట్లోంచి పారిపోయి వచ్చింది అది. పారిపోయి వచ్చిందా? దాన్ని ఎక్కడికి కదలనివ్వకు, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. రావ దొరికిందంటయా, బయలుదేరండి. అల్లుడు టైం అవుతోంది, తొందరరా. ఓ తెలుగా, అయితే నువ్వు అయితే అయితే నువ్వు బయలు మీరు బాగా చూసుకుంటే వస్తాను. సాంబార్ కుడుపా, సాంబార్ ఇవ్వండి.